పశ్చిమ గోదావరి జిల్లాలో త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సక్రమ నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఆర్ఓ, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు విజయవంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముందు నుండే రెడీగా ఉంటే ఆ తర్వాత హడావిడి ఉండదని, ఎటువంటి తప్పులు పొరపాట్లు జరిగే అవకాశం ఉండదని కలెక్టర్ చెప్పారు. ఎన్ని పోలింగ్ స్టేషన్లు, ఎన్ని బ్యాలెట్ బాక్సులు, ఎంతమంది సిబ్బంది అవసరమో గుర్తించి సిద్ధం చేయాలని, అలాగే కౌంటింగ్ సెంటర్లలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే స్క్రూటీ పూర్తయినందున గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ అయిన పార్టీలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా మరణిస్తే వారి వివరాలు అందజేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, ట్రైనీ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, జెడ్పీసీఈఓ పి శ్రీనివాసులు, ఏలూరు ఆర్డీఓ పి రచన, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. State Election Commissioner says, after due legal consultations, the Commission has decided to act with pragmatism and concern as well. Accordingly, the Commission in case of election to urban local bodies announced on 15-2021 has taken due cognizance of the observations of the Honorable High Court with utmost seriousness. So, ఇక్కడ నుంచి అసలు ప్రశ్న వస్తుంది. The Commission has given qualified relief by way of reconsidering de novo all cases of forced withdrawals under duress and inducement resulting in unanimous uncontested elections. So resulting in unanimous uncontested elections. అది ఇంపార్టెంట్. ఎక్కడైతే యునానిమస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ ఫోర్స్డ్ విత్డ్రాల్ కి సంబంధించి, అలాగే యునానిమస్ అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఎలిజిబ్లీ also took place by way of physical prevention of contestants from filing nominations as well. Commission deemed it appropriate to give relief in such cases of forced withdrawals. A contestant is afforded an opportunity to state before the collector and district election authority that he or she was compelled to withdraw the candidature under coercion, inducement or both. So ఎక్కడైతే withdrawal చేశారో అంటే ఇక్కడ రెండు మాట్లాడుతున్నారు. ఒకటి withdrawals గురించి మాట్లాడుతున్నారు, రెండోది ఫిజికల్ గా ప్రివెంట్ చేశారు నామినేషన్స్ వేయకుండా అనే దాని గురించి. సో విత్డ్రాల్ దాంట్లో ఏం చెప్తున్నారంటే కంటెస్టెంట్ ఈజ్ అఫోర్డెడ్ అన్ ఆపర్చునిటీ టు స్టేట్ బిఫోర్ కలెక్టర్. సో ఎవడైతే ఫోర్స్ విత్డ్రాల్ చేశారు మాతోటి అని అంటారో వాళ్ళు కలెక్టర్నే అప్రోచ్ అయ్యి వాళ్ళు స్టేట్మెంట్ కానీ నెససరీ ఎవిడెన్సెస్ కానీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం రిపోర్ట్స్ 20వ తారీఖు దాకా ఇవ్వాల్సి ఉంటుంది. 20వ తారీఖు లోపు ఇవ్వాలి అంటే సో టుడే ఇస్ 19. సో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారో దట్ మీన్స్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎంపీటీసీ, ఏఆర్ఓ జెడ్పీటీసీకి సంబంధించి వాళ్ళు కూడా మళ్ళీ అగైన్ మండల్ స్పెషల్ ఆఫీసర్లే కాబట్టి వాళ్ళు ఎంపీటీఓలు మీ ఆఫీస్లో ఉంటారు. సో ఎవరైనా అప్రోచ్ అయితే ఆ కాపీ ఇమ్మీడియట్ గా మాకు ఫార్వర్డ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని మాకు ఇస్తే వీ విల్ గివ్ ద డైరెక్షన్ ఏం చేయాలి, ఎలా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు వీసీలో కూడా కొంత చెప్తాం జరుగుతుంది, మనం ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. సో యునానిమస్ ఎలక్షన్ కి సంబంధించి పోస్ట్ విత్డ్రాల్ అయితే అది కలెక్టర్ కి దగ్గర చేయాలి. సో కలెక్టర్ దగ్గర చేయాలి అంటే ఒకటి ఆఫీస్ మా దగ్గరకు వస్తే మేము ఎలాగో డైరెక్ట్ గా చేస్తాం, లేదు మీ దగ్గరకు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం.